హలో, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అయితే వచ్చాము. పేట సన్నిగండ్ల కారప్పుడి జిల్లాలో అయితే మనం ఉన్నామన్నమాట. ఇక్కడ విశేషాలు ఏంటి, స్వామివారు ఎలా వెలిశారు ఏంటి, ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, కానీ లైక్స్ మాత్రం అంతగా పడట్లేదు. మీరు లైక్స్ చేస్తేనే మన వీడియో ఇంకొక నలుగురికి పుష్ అవుతుందన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒక కోనేరు ఉంటుందన్నమాట. 365 రోజుల వరకు ఆ కోనేరులో నీళ్ళు అసలు అయిపోవు. మనం ఎన్ని నీళ్ళని తీసి వాడినా సరే నీళ్ళు మళ్ళీ ఊరుతూనే ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది ఆ కోనేరు. మీరు గమనించినట్టయితే అక్కడ మోటార్ను పెట్టి కూడా నిత్యావసరాలకి, ఈ గుడికి నిత్యావసరాలకు వాడుతున్నారన్నమాట. కానీ నీళ్ళు అసలుకి మనం వాడుతున్న కొద్దీ అదేవిధంగా ఊటలాగా వచ్చేస్తుంటాయి అన్నమాట. పైన కింద రెండు వైపులా రాయి, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు, అలా ఉంటుందన్నమాట. ఈ కోనేరులో అప్పట్లో దేవతలు కూడా స్నానం ఆచరించేవారట. అందువల్ల దీనికి దేవత కోనేరు అని చెప్పేసి కూడా పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న పంతులు గారు అంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చిన భక్తులు ఇక్కడ పూజలు చేసుకొని, అలాగే స్వామివారికి నైవేద్యాలు అవి వండి పెట్టడానికి పొయ్యి కూడా ఉందన్నమాట. ఇక్కడ ఈ పక్కన చూడండి, ఎవరో ఇక్కడ చిన్న శివలింగాన్ని అలాగే నందిని అయితే ప్రతిష్ఠించారు. చూడడానికి భలే ఉంది. చుట్టూ అయితే అంబియన్స్ చాలా బాగుందన్నమాట. ఈ పైనుంచి నార్మల్గా వర్షం నీళ్ళు పడి ఆగుతున్నాయి అనుకోవచ్చు, కానీ మనకు 365 రోజులు అయితే అలా ఆగవు. మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళి చూద్దాం పైకైతే ఒకసారి. ఇటువైపు ఏముందో ఒకసారి చూడండి, మర్రి చెట్టు ఊడల్లాగా ఎలా ఉందో. ఒకసారి అయితే టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు గుడిని గమనించినట్టయితే వెనకాల ఒక రాతి బండ ఉంది. ఆ రాతి బండని కలుపుకొని గుడిని అయితే నిర్మించారు. గుడి చుట్టూ అయితే చాలా బాగుంది. పుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీరు చూడండి, మొత్తం ఈ కొండరాతిని తొలుచుకొని మామూలుగా స్వామివారు బయటకు వచ్చినట్టుగా అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. అప్పట్లో రెండవ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ స్వామివారిని పూజించేవారట. ఆయన ఈ స్వామివారిని పూజిస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయాయట. ఇక స్వామివారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకొని ఇలా ఈ గుడిని అయితే అప్పట్లో ఇలా కొంచెం డెవలప్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఉన్న విగ్రహం స్వయంగా వెలిసిన విగ్రహం కాబట్టి నేరుగా వీడియో తీయడానికి అయితే పంతులు గారు ఒప్పుకోలేదు, కానీ నేను ఇలా బయట నుంచి అయితే కవర్ చేశాను. ఇక్కడ మనకు ఎడమవైపు కనిపిస్తున్నటువంటి స్వామి స్వయంగా వెలిసిన స్వామి అన్నమాట. ఈ కుడివైపు కనిపించే స్వామి వచ్చేసి మనకు కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠించారనమాట. ఎందుకంటే ఆయన ఉగ్ర నరసింహస్వామి కావడం వల్ల వచ్చిన భక్తులు కానీ ఎవరైనా కానీ ఆ రూపాన్ని దర్శించుకోవడానికి భయపడుతుంటారనమాట. అందువల్ల ఆ ఉగ్ర రూపాన్ని ఎవరూ తట్టుకోలేరని ఆయన యొక్క ఆజ్ఞ తీసుకొని, అంటే మామూలుగా ఆయనని అడిగి, ఆ ఉగ్ర నరసింహస్వామిని అడిగి ఇక్కడ మనకు పక్కన కనిపిస్తున్నటువంటి విగ్రహాన్ని అయితే ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ పక్కనే మనకు రాజ్యలక్ష్మి మరియు ఆదిలక్ష్మి విగ్రహం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి అమ్మవారి విగ్రహం. మామూలు టైంలో అయితే ఇక్కడ పక్కనే గుళ్ళో పెడతారంట. ఏదైనా పూజలు అలా జరిగేటప్పుడు స్వామివారితో పాటుగా ఉంచి పూజిస్తారట. ఈ పక్కన కనిపిస్తుంది చూడండి, పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది. అసలుకి ఈ రాయి మీద ఈ పుట్ట ఎలా వచ్చిందనేది అర్థం కాలేదు నాకైతే. నార్మల్గా అయితే పుట్టలు మట్టి మీద అట్లా ఉంటాయి, రాతి బండ మీద పుట్టని చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. వెనకలు కల్పిస్తున్న రాతిలో నుంచే స్వామివారు స్వయంగా వెలిచారనమాట. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక చిన్న గుహ ఉంటుందన్నమాట. ఆ గుహలో ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ అలిగి వెళ్ళిన ఆదిలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి పిలుస్తారంట. ఎందుకు అనంటే స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆమెని, ఆదిలక్ష్మి అమ్మవారిని గుర్తించకపోవడంతో ఆమె బాధతో
అలా వెళ్ళి ఒక గుహలో కూర్చున్నారట. ఇక అందువల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చింది, అలిగి వెళ్ళిన ఆదిలక్ష్మి అని చెప్పేసి పిలుస్తారట. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి సింగరూట్ల స్థల పురాణం అన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇదిగోండి, ఇక్కడి నుంచే ఇలా పైకి వెళ్తే మనకు ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది. పైకి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. మెట్లు అయితే బాగా కట్టిర్రు, మెట్లు పైకి ఎక్కడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మవారే ఆదిలక్ష్మి అమ్మవారు. అప్పుడు ఉగ్రరూపంలో ఉన్నప్పుడు నరసింహస్వామి వారు ఈమెని గుర్తించలేదని చెప్పేసి ఆమె అయితే వెళ్ళి ఇలా ఇక్కడ కూర్చున్నారనమాట. అందుకనే అలిగి వెళ్ళిన ఆదిలక్ష్మి అని చెప్పేసి అంటారు. ఇక్కడ నాకు తెలిసి ఈ కొండపైనే ఇదే కొంచెం టాప్ అండ్ హైయెస్ట్ వ్యూ. ఆ ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి టెంపుల్ అనమాట మనకి. అమ్మవారు ఇక్కడే వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా రాయి మీద రాయి ఇలా ఎందుకు పెడతారంటే, భక్తులు ఏదైనా కోరికలు ఉంటే అట్లా రాయి మీద రాయి పెడతారనమాట, వాళ్ళ కోరికలు నెరవేర్చాలని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. మీరైతే చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఎక్కువ పడట్లేదు. లైక్స్ పడితేనే మనకు మన వీడియో ఇంకా పుష్ అవుతుంది, ఇంకా కొద్ది మందికి తెలుస్తుంది అనమాట. సో మీరు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరికొన్ని వీడియోలు చేయగలుగుతాను. ఓకే, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.